హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము తిరుపతి గంగ జాతర గురించి తెలుసుకుందాము. ఎంతో వైభవోపేతంగా ఈ నెల 10వ తేదీ గంగమ్మ జాతర స్టార్ట్ అయింది. 17వ తేదీ వరకు జరుగుతుంది. 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా జాతర జరగలేదు. దాంతో ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఈ సంవత్సరము ఎంతో వైభవంగా గంగ జాతరను జరుపుకోవాలనేసి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా పిల్లలు పెద్దలు అనేక రకాల వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలా వేషాలు వేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం సదా మన మీద ఉంటుందని భక్తుల నమ్మకము. హిందువులకు ఎంతో ఇష్టమైన నగరం మన తిరుమల. తిరుమలలో వెలిసి ఉన్నటువంటి ఆ దేవదేవుని చెల్లెలుగా కీర్తింపబడే గంగమ్మవారు మన తిరుపతిలో వెలసి ఉన్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మన గంగమ్మ తల్లి. అమ్మవారిని పూర్వం వైష్ణవ భక్తుడైన అనంతాచార్యులు తన శిష్యగణంతో తిరుపతిలో గంగమ్మను ప్రతిష్ఠించారని చెబుతారు. అందువల్లనే గంగమ్మ తాతయ్య గుంట గంగమ్మగా ప్రసిద్ధి చెందింది. భక్తులు రోజుకొక వేషం వేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక కథ ఉంది. అదేమిటంటే, అమ్మవారు తిరుపతిలో వెలసిన తొలి రోజులలో తిరుపతి పరిసర ప్రాంతాలను ఓ పాలెగాడు పరిపాలించేవాడు. వాడు పరమ దుర్మార్గుడు. ప్రజలను హింసించేవాడు, ఆడవారిని చెరబట్టేవాడు. వాడి దుర్మార్గాలను సహించలేక కోపించిన గంగమ్మ తల్లి వాడిని చంపాలని నిర్ణయించుకునింది. దానితో భయపడిన పాలెగాడు ఎక్కడో రహస్యంగా దాక్కున్నాడు. వాడిని బయటికి రప్పించాలని అమ్మవారు రోజుకొక వేషం ధరించి వెతికేవారు. చివరకు దొర వేషం వేసుకుని వాడిని సంహరించింది. అందుకే గంగ జాతరలో భక్తులు రోజుకు వేషం వేసుకొని వస్తారు. సంవత్సరానికి ఒకసారి గంగమ్మ తల్లికి జాతర చేయడం తిరుపతి ప్రజల ఆనవాయితీ. 100 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. అమ్మవారికి పొంగళ్ళు పెట్టడమే కాదు, అందరికీ అంబళ్ళు కూడా ఇచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. జాతర జరిగిన అన్ని రోజులు భక్తులు బైరాగి వేషం, గారడి వేషం, గొల్ల వేషం, బండ వేషం, కోమటి వేషం, తోటి వేషం, మాతంగి వేషం, దొరవేషం లాంటి వివిధ వేషాలు వేసుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని మనం దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. పిలిస్తే పలికే తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి, ఆదరించే తల్లి, అపాయాల నుంచి కాపాడే మన గంగమ్మ తల్లిని మనందరము దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను అందుకుందాం. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను అడిగాను సంవత్సరము మీరు ఇలాంటి వేషాలు వేస్తారా అని. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా నాకు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇలా ఈ వేషం వేశారంట. ఇంకా 17వ తేదీ చివరి రోజు అమ్మాయి వేషం వేస్తామని కూడా చెప్పారు. వీళ్ళల్లో ఒకరు 2nd క్లాస్ అని, మిగిలిన 3 6th క్లాస్ అని కూడా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. నేటి పిల్లలే రేపటి పౌరులు కదండి. ఈ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాము. మా పిల్లలు కూడా ప్రతి సంవత్సరము వేషం వేసుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కల్మషం విరగని ఆ చిన్నపిల్లల్ని చూస్తూ వాళ్ళ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు దైవస్వరూపాలు అంటారు కదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు రజని. వీళ్ళంతా చాలామంది ఉన్నారండి. గుడిని శుభ్రంగా పెట్టడంలో వీళ్ళ పాత్ర ఎక్కువనే చెప్పాలి. ఈమెతే ఎప్పుడూ చిరునవ్వుతోనే నాకు కనిపిస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.